తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మరి రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం 3600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తిరుగుతున్నాయని వాటిని సాయంత్రం 6 గంటల వరకు తిప్పబోతున్నట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ లోని సిటీ బస్సులన్నీ తిరుగుతాయని కూడా స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కూడా మెట్రో సేవల సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలు కూడా నడవనున్నాయి. మరి చివరి ట్రైన్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, మరి ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ మెట్రో సర్వీసుల వేళల్లో ఈ రోజు నుంచి మరి సడలింపులు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి మరొక 10 రోజుల పాటు లాక్డౌన్ ని విధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. తాజాగా నిన్నటి వరకు కూడా లాక్డౌన్ కు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండేవి. ఈ రోజు నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సడలింపులు జరిగింది. 6 గంటల లోపు బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా 6 గంటలలోపే ఇంటికి చేరుకునే విధంగా సడలింపులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి అటు ఆర్టీసీ గాని ఇటు మెట్రో కూడా ఈవినింగ్ 5 గంటల వరకు కూడా వాటి సర్వీసులు నడవనున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మెట్రో సర్వీసులకు సంబంధించి వాటి సర్వీసులను కూడా పొడిగించడం జరిగింది. మరొకవైపు ఈ రోజు నుంచి అటు బ్యాంకులు కానీ ఇటు ప్రభుత్వ ఆఫీసులు ఇతర కార్యాలయాలు కానీ పూర్తి స్థాయిలో నడవనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరొకవైపు ఈ రోజు సాయంత్రం నుంచి తిరిగి అంటే ఈ రోజు లాక్డౌన్ సమయం అయిపోయిన తర్వాత 6 గంటల సాయంత్రం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు కూడా లాక్డౌన్ సంబంధించి కఠినంగా అమలు చేస్తామంటూ కూడా ఒకవైపు ప్రభుత్వంతో కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. మరొకవైపు ఈ లాక్డౌన్ కు సంబంధించి ప్రజలంతా కూడా పూర్తిగా సహకరించాలి. ఇప్పటి వరకు కూడా 2 గంటల వరకు విధించినటువంటి లాక్డౌన్ టైంలో దాదాపు లక్షల వెహికల్స్ సీజ్ చేయడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా సత్తిపల్లి, మదిరే, నల్గొండ నాగార్జున సాగర్ తో పాటు దేవరగొండ, మునుగోడ ఇలాంటి నియోజకవర్గాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ లాక్డౌన్ కు సంబంధించినటువంటి సడలింపులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో 2 గంటల వరకు ఏదైతే లాక్డౌన్ కు సంబంధించి సమయం ఇచ్చిందే అదే సమయాన్ని ఆ నియోజకవర్గాల్లో పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి లక్ష్మి. నాగేందర్, రక్కసుపై ఉక్కుపాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం ఇచ్చిన ఈ లాక్డౌన్ సడలింపులపై ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? లక్ష్మి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపుల పట్ల తెలంగాణ ప్రజలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సడలింపులు ఏదైతే లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి కూడా 2 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చేవారు. ఆ సమయంలో చిరు వ్యాపారులు కానీ ఇటు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలను కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు లేక వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం ఏదైతే ఉదయం 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా సమయాన్ని సడలింపులు ఇవ్వడంతో ఈ 6 గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కూడా వారంతా కూడా వారి బిజినెస్ చేసుకోవడంతో పాటు వారి కార్యకలాపాలన్నీ కూడా చేసుకోవచ్చు అంటూ కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నైట్ కు సంబంధించి ఉదయం ఏదైతే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ని కఠినంగా అమలు చేసినా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారని చెప్పాలి లక్ష్మి. థ్యాంక్ యూ నాగేందర్.